ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీని స్ట్రైట్గా అడుగుతూ ఉన్నా, మీరు ఐపీఎస్లో పనిచేస్తూ ఉన్నారా, ఐజీఎస్లో పనిచేస్తున్నారా, ఇండియన్ పోలీస్ సర్వీస్లో పనిచేస్తున్నారా, ఇండియన్ జగన్ సర్వీస్లో పనిచేస్తున్నారా, ఈవేళ ఈ యొక్క డీజీపీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజునే కాదు, ఆ రోజు కూడా మేము చూసాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క రాజధాని అమరావతిలో నిర్మాణం చేసినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, మరి అటువంటి భవనాలు సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఏ రకంగా ఉందో ప్రజలకు చూపించడం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మరి యొక్క రాజధాని ఆ యొక్క పర్యటనకి వెళ్తే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క బస్సుపైకి ఆ యొక్క లాఠీలతోటి ఆ యొక్క కర్రలతోటి దాడి చేస్తే ఆ రోజు డీజీపీ చెప్పాడు ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛని ఆ రోజు మరి యొక్క డీజీపీ చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే మనందరం కూడా చూసాం ఏదైతే ఉండవల్లిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసం మీద జోగి రమేష్ ఏదో మెరుపు దాడి కాదు ఆయన చేసింది. 2-3 గంటలు యథేచ్ఛగా ప్రయాణించి 2-3 టోల్గేట్లు దాటుకొని ఏదైతే 2-3 పోలీస్ పికెట్లు దాటుకొని ఒక 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ఇంటిపై మీద దాడి చేస్తే ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ఇదే ఏదైతే ఆ రోజున డీజీపీ నిరసన అని ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి మొన్న మనందరం కూడా చూసాం. ఏదైతే పార్టీ ఆఫీస్ అని అంటే ఆ పార్టీకి ఒక దేవాలయం లాంటిది, అటువంటి తెలుగుదేశం పార్టీకి దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద వైసీపీ అల్లరి మోకలు దాడి చేసి విధ్వంసం చేస్తే బీపీ పెరిగిందని ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి మొన్ననే మనం చూసాం. ఏదైతే లోకేష్ గారు ఆ రోజు మరి పల్నాడు పర్యటనకు పోతే ఆ లోకేష్ గారి కాన్వాయ్ మీద దాడులతో కర్రలతో ఏ రకంగా దాడి చేస్తే కనీస చర్యలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిని దుస్థితి మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కుప్పం నియోజకవర్గానికి 3 రోజుల పర్యటన షెడ్యూల్ రూపొందించుకుని ఆ షెడ్యూల్ని ముందుగానే ప్రకటించి ఆ షెడ్యూల్ ప్రకారమే ఆ యొక్క కుప్పంలో పర్యటిస్తూ ఉంటే మరి ఆ వైసీపీ ఏదైతే ఉందో మరి పోటీగా ఆ రోజు కార్యక్రమాలను రూపొందించి చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో మరి జై జగన్ అనేటువంటి నినాదాలతో వైసీపీ జెండాలతో వచ్చి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఎంత అన్యాయం అంటే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ని సైతం పోలీసుల సమక్షంలోనే కూల్చేస్తున్నటువంటి స్థితిలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వచ్చినటువంటి కార్యకర్తలు ఆ కార్యకర్తల రక్తంతో తెలుగుదేశం పార్టీ జెండా తడిసిపోతున్నటువంటి స్థితిలో కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని అంటే ఇవాళ ఈ డీజీపీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకే నేను అడుగుతూ ఉన్నా డీజీపీని, ఏదైతే నిన్ననే పెడనలో మరి ముఖ్యమంత్రి గారి సభ జరిగింది, ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది పెడనలో, మరి ఏ విధమైనటువంటి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మేము పోటీ కార్యక్రమానికి పిలుపు ఇవ్వకపోయినప్పటికీ కూడా మరి నిన్న అత్యుత్సాహంతో ఆ పెడన సరౌండింగ్ ఉన్నటువంటి కాన్షియన్స్లు అన్నింటిలోనూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి హౌస్ అరెస్టులు చేశారు. మరి పెడన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీగా కార్యక్రమం పిలిపివ్వకపోయినప్పటికీ హౌస్ అరెస్టులు చేసినటువంటి వ్యక్తివి, అదే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోటీగా వైసీపీ పిలిపించినప్పుడు ఎందుకు మీరు హౌస్ అరెస్టులు చేయలేకపోయారు? అంటే ఒకే రాష్ట్రంలో ఒకే రాజ్యాంగం లేదా అని వేళ డీజీపీ గారిని సూటిగా మేమందరం కూడా అడుగుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, ఈ డీజీపీ గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినప్పుడు మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు
ప్రజాస్వామ్య బద్ధంగా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా కూడా భద్రతనిచ్చి ఆయన పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఆయన పెద్ద బహిరంగ సభ జరుపుకున్నా కూడా ఎక్కడా కూడా ఈ రోజు ఈ డీజీపీ చెప్పేటువంటి 30 యాక్ట్లు గాని 144 సెక్షన్లు గాని హౌస్ అరెస్టులు గాని 151 నోటీసులు గాని మరి ఇటువంటివి ఏమీ కూడా లేవే ఆ రోజు స్వేచ్ఛగా ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాగా ప్రజాస్వామ్య బద్ధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చారు కాబట్టి ఆ రోజు నువ్వు పాదయాత్ర చేసుకోగలిగావు అనేటువంటి విషయాన్ని ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గమనించాలని చెప్పేసుకుని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదో అందుకే నేను అడుగుతూ ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసేటువంటి ఈ అత్యున్నతమైన పోలీస్ వ్యవస్థ ఐపిఎస్ఆ ఐజిఎస్ఆ తెలియవలసిన అవసరం ఉంది ఇండియన్ పోలీస్ సర్వీసా ఇండియన్ జగన్ సర్వీసా ఇవాళ ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు బస్సుపై కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంటిపై కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై కానీ లోకేష్ గారి కాన్వాయ్పై కానీ చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనపై కానీ వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు దాడులు చూస్తూ ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాణాలకు ముప్పు పెట్టేటువంటి కుట్రలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటి అనుమానం ఇవాళ ప్రజలందరిలోని కూడా ఉంది ఎందుకంటే సొంత బాబాయనే చంపినటువంటి వ్యక్తి సొంత చెల్లిని సొంత అమ్మనే సాగనంపినటువంటి వ్యక్తికి మరి ఇటువంటి భౌతిక దాడులు ముప్పు పెట్టడం కుట్రలు చేయడం పెద్ద కొత్త ఏమీ కాదు అనేటువంటి విషయంలో ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ 3 సంవత్సరాల్లో ఏదైతే ప్రజా వ్యతిరేకత ఏదైతే పెరిగిపోయిందో ఏదైతే తాను చేసుకున్నటువంటి సొంత సర్వేలు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకంగా మరి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయో సొంత ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి ముఖం చూపించడానికి కూడా చాటేస్తున్నారో ఇవన్నీ కూడా చూసి ఈ ప్రజా వ్యతిరేకతతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే గెలవలేము అనేటువంటి వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే ఇవాళ ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచనతోటే ఇటువంటి వరుసగా భౌతిక దాడులకు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతూ ఉన్నాడనేటువంటి విషయం ఇవాళ స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాడు అందుకే అరాచకత్వం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆధారపడ్డాడు అనేటువంటి విషయం ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందుకే నేను చెప్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎవరి మీద ముందుగా కర్ర ఎత్తదు కానీ కర్ర ఎత్తిన వాడి తాట తీసేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ వదలదు అని చెప్పి ఈ వైసీపీ అల్లరి మూకల్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా ఏదైతే ఈ ఉన్మాది పాలన నుండి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి ఎన్ని కేసులకైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని రోజులు జైలుకి వెళ్ళడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క డీజీపీకి కూడా హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా మరి ఏదైతే చాలా క్లియర్గా మేమందరం కూడా చెప్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క పాలన ఏదైతే ఉందో మరి యొక్క అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అధికారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాటలకు భ్రమలో బతుకుతూ అక్రమ కేసులు పెడుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రేపు న్యాయస్థానాల్లో నిలబెడతాం న్యాయస్థానాల్లో నిలదీస్తాం అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ యొక్క వైసీపీ అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో ఈ వైసీపీ అల్లరి రౌడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తిప్పి కొడతాం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇంతకు 10 రెట్లు వాళ్ళకి రుచి చూపిస్తామనేటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడి కడుపు నింపేటువంటి క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఇవాళ పేదవాడికి పట్టెడు అన్నం పెడుతూ పేదవాడి కడుపు నింపేటువంటి క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అటువంటి అన్నా క్యాంటీన్ మీద కూడా దాడి చేయడం అని అంటే
ఇవాళ ఏదైతే ఈ పెద్ది రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డికి మానవత్వం లేదు అనేటువంటి విషయం మరొక్కసారి స్పష్టంగా రుజువైనటువంటి పరిస్థితి. అన్నా క్యాంటీన్ మీద దాడి చేయడం అంటే కేవలం అది క్రూరులు మాత్రమే చేసేటువంటి పని. అటువంటి క్రూరత్వం అన్నా క్యాంటీన్ మీద దాడి చేయడం ద్వారా ఈరోజు జగన్ మరి ఏదైతే పెద్దిరెడ్డి రుజువు చేసుకున్నారు మానవత్వం లేదనేటువంటి విషయం ఈరోజు స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్వాయ్ మీద రాళ్ళేస్తే 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద దాడి చేస్తే 1,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సుఫారీ ప్రకటించాడని నేను అడుగుతూ ఉన్నా. ఇవాళ సుఫారీ ప్రకటించినటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగేటువంటి అర్హత ఉందా అని చెప్పి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే రాళ్ల దాడికి 50,000 రివరి కాన్వాయ్ మీద దాడి చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి సుఫారీలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఈ పదవిలో కొనసాగేటువంటి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రశాంతమైనటువంటి కుప్పం ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఈ యొక్క కుప్పం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పులివెందుల మాదిరిగా మార్చేటువంటి ఈ యొక్క వైసీపీ కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని భగ్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. దానికోసం ఎన్ని కేసులు పెట్టించుకోవడానికైనా ఎన్నిసార్లు జైలుకి వెళ్ళడానికైనా సరే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంతకు 10 రెట్లు ఈ వైసీపీకి రుచి చూపిస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.